వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో కబడ్డీ అనగానే ఒక పేరు గుర్తొస్తూ ఉంటుంది. ఎన్నో గోల్డ్ మెడల్స్ ఇండియా కోచ్గా కూడా వ్యవహరించారు. ఆ పేరెవరో ఐడియా ఉండే ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు. ఆయన అనుభవాలను మనతో పంచుకోవడానికి మాట్లాడతారు మనతో పాటు. అన్న నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెజెండ్ టీవీ. ముఖ్యంగా మీరు గతంలో ఇండియా కోచ్గా వ్యవహరించారు, ప్రముఖ పాత్ర కూడా వహించిన, మీకు ఎట్లా అనిపించింది అసలు మాతో కొంచెం పంచుకుంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెజెండ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే నాది సంగారెడ్డి డిస్టిక్లో ఉత్తరపల్లి అనే గ్రామము. సో ఫస్ట్ నేను కబడ్డీ ఓనవాలు శ్రీ కే సుబ్బారావు గారి దగ్గర కబడ్డీ నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీకి ఆడడం జరిగింది. జగ్మోహన్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 1995 to 1997 ఉస్మానియా కూడా కెప్టెన్సీ చేయడం జరిగింది. తర్వాత 1998 to 2005 నేను ఓఎన్జీసీలో జాబ్ చేయడం జరిగింది. అక్కడ ఇండియాలోనే ఫస్ట్ ద్రోణాచార్య అవార్డు అయినటువంటి ఈ ప్రసాదరావు గారి దగ్గర నేను కబడ్డీ మెలకువలు నేర్చుకున్నాను. సో ఇది నా ప్రస్థానం. అక్కడే నేను ఇండియా కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. 3 times ఇండియా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దాని తర్వాత అప్పటి ఆంధ్ర బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ రావడం జరిగింది. సో ప్రజెంట్గా నేను ఇప్పుడున్న యూనియన్ బ్యాంక్కి కోచ్గా వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు కబడ్డీ యొక్క ప్రస్థానం అనేది చాలా నా యొక్క ట్విస్ట్ అండ్ టర్న్స్తో జరిగింది. ఎందుకంటే యాజ్ ఏ ప్లేయర్గా చాలా నేర్చుకున్నాను, అలాగే కోచ్గా కూడా చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ కోచింగ్ ఆపర్చునిటీ నాకు కొరియన్ టీమ్కి రావడం జరిగింది. మిస్టర్ ఈ ప్రసాదరావు గారు, అలాగే జనార్దన్ సింగ్ గెలాట్, కాసాని జ్ఞానేశ్వర్ అండ్ జగదీశ్వర్ యాదవ్ గారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల నేను కొరియాకు వెళ్ళడం జరిగింది. అప్పుడు సో స్పెషల్లీ నేను ఫస్ట్ కోచింగ్ ఓనమాలు అక్కడే నేర్చుకున్నాను. కొరియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం కొరియన్ టీమ్కి, మెన్ టీమ్కి ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. సో అది నా కోచింగ్ కెరీర్లో ఒక పెద్ద మలుపు అని చెప్పొచ్చు. 2014 ఇన్చాన్ ఏషియన్ గేమ్స్లో గతంలో ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించారు. తెలుగు టైటాన్స్కి కూడా కోచ్గా వ్యవహరించారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కూడా కోచ్గా ఉన్నారు. అంటే ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది, మీ అనుభవాలు అసలు ఎట్లా అనిపించినాయి మీకు? 2014లో నేను కొరియన్ టీంకి పనిచేస్తున్నప్పుడు స్టార్ స్పోర్ట్స్ లీగ్ కమిషనర్ అయినటువంటి అనుపమ్ గోస్వామి గారు నాకు అక్కడ ఇన్చాన్లో కలవడం జరిగింది. సో మాకు ఫస్ట్ బ్రాంజ్ మెడల్ సాధించిన తర్వాత తనను నేను అక్కడ కలిసినప్పుడు తను నన్ను అడగడం జరిగింది, నువ్వు ప్రో కబడ్డీలో పనిచేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నావా అంటే. డెఫినెట్లీ సార్, ఎందుకంటే ప్రో కబడ్డీ అనేది ప్రెస్టీజియస్ లీగ్, ఆఫ్టర్ ఐపీఎల్ తర్వాత వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ లీగ్ అని చెప్పాలి. అప్పుడు నాకు తెలుగు టైటన్లో యాజ్ అసిస్టెంట్ కోచ్గా ఇప్పటి ఓనర్ అయినటువంటి శ్రీని గారు, తెలుగు టైటన్ ఓనర్ అలాగే గౌతమ్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేసి యాజ్ ఏ అసిస్టెంట్ కోచ్గా 2014 నుంచి నేను 4 సంవత్సరాలు యాజ్ అసిస్టెంట్ కోచ్గా తెలుగు టైటన్తో పనిచేయడం జరిగింది. అప్పుడు తెలుగు టైటన్ యొక్క క్రేజ్ అనేది విపరీతంగా ఉండేది. ఎస్పెషల్లీ రాహుల్ చౌదరి, సుఖేష్ హెగ్డే, ప్రశాంత్ రాయ్, బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఉండేవాళ్ళు, బ్రహ్మాండమైన ఆడతీని కనబరిచారు. అక్కడ నేను కోచింగ్ ఓనమాలో మిస్టర్ ఉదయ్ కుమార్ సార్ దగ్గర కూడా నేర్చుకోవడం జరిగింది. అలా ప్రో కబడ్డీ ప్రస్థానం అనేది స్టార్ట్ కావడం జరిగింది. రాహుల్ చౌదరికి మీకు చాలా దగ్గర సంబంధం ఉందని తెలిసింది. ఎలాంటి సంబంధం ఉంది మీకు రాహుల్ చౌదరికి? బేసికల్గా ఏంటంటే రాహుల్ చౌదరి కూడా చాలా యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్. అప్పుడు నేను కూడా కొత్తగా ప్రో కబడ్డీలో రావడం జరిగింది. తను కూడా అప్పుడే రైజింగ్ స్టార్. సో ఆన్ ద ఫీల్డ్ నేను తనతో యాజ్ ఏ కోచ్గా ఉండేవాడిని, బట్ ఆఫ్ ద ఫీల్డ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఎందుకంటే నేను కబడ్డీ ఆడి యాజ్ ఏ కోచ్గా వచ్చాను కాబట్టి ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేది ప్లేయర్ ఎలా ఉంటుంది, కోచ్ అయినప్పుడు ఎలా ఉంటుంది తెలుసు కాబట్టి ఆఫ్ ద ఫీల్డ్ తనతో డిస్కషన్ చేసేవాడిని. ఏ రకంగా నువ్వు ఇబ్బందులు పడుతున్నావు, నీకు ఎటువంటి మెలకువలు కావాలి, సో అట్లా గివ్ అండ్ టేక్ ఎక్స్చేంజ్ చేసుకుని మన ఒపీనియన్స్ మార్చుకొని తనతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రౌండ్ టైంలో కోచ్ అనగానే కొంత అంటే అక్కడ నేర్చుకునే వాళ్ళకి భయం ఉంటుంది, గురువుగా భావిస్తారు, టైంకి రాకపోవడం, లేట్గా రావడం. ఇట్లాంటప్పుడు మీరు పెద్ద పెద్ద ప్లేయర్స్కి అంటే ఎట్లా ఏం చెప్తారు, వాళ్ళకి ఏం చెప్పి కోఆర్డినేట్ చేస్తుంటారు? ముఖ్యంగా నాట్ ఓన్లీ స్పోర్ట్స్ అండి, ఎందుకంటే టైం డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈ స్పోర్ట్ ఆర్ వెదర్ ఇట్ ఈ స్కూలింగ్, ఏదైనా పర్లేదు, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. పంక్చువాలిటీ అనేది చాలా అవసరం కూడా. ఎందుకంటే మీకు చెప్పాను 4 o'clock నేను ఇంటర్వ్యూకి ఇస్తానని చెప్పాను, నేను 3:55 మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో అది మా గురువులైనటువంటి సుబ్బారావు గారు కానీ, జగ్మోహన్ గారు కానీ, ప్రసాదరావు గారు గారు మాకు నేర్పించారు. ఎందుకంటే ఒక గురువు తన శిష్యునికి ఏదైతే నేర్పిస్తాడో అదే మేము యాజ్ ఏ కోచ్కున్నప్పుడు కూడా మా ట్రైనీస్కి సేమ్ అలాగే మేము ట్రైన్ చేస్తాం. ఎందుకంటే మనము టైం రాకపోతే మన పిల్లలు కూడా టైంకు రారు. సో టైం పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ వారి గురించి ఏం చెప్తారు మీరు? కాసాని గణేశ్వర్ గారు మా కబడ్డీకి దొరికిన ఒక డైమండ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తను కబడ్డీకి ఎనలేని సేవలు చేశాడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఏషియన్ ఛాంపియన్షిప్ సరూన్ నగర్ ఇంటర్ స్టేడియంలో చేసినప్పుడు ప్రతి కంట్రీకి తన సొంత డబ్బులతోని టికెట్లు ఇచ్చి అన్ని కంట్రీస్కి ఇన్వైట్ చేసి ఫస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్ చేయడం జరిగింది. ప్రజెంట్గా తను కబడ్డీ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. నేను యాజ్ ఏ ప్లేయర్గా 2000
సిక్స్ లో ఇరాన్ ఏషియన్ ఛాంపియన్షిప్ వెళ్ళినప్పుడు తను మా మేనేజర్ గా రావడం జరిగింది. గోల్డ్ మెడల్ అంటే నేను ఓన్లీ ఒక గోల్డ్ మెడల్ చూసాక నిజమైన గోల్డ్ను కాసాని జ్ఞానేశ్వర్ గారు మా ప్లేయర్స్ అందరికీ తలా ఒక గోల్డ్ మెడల్ తలా ఒక గోల్డ్ కాయిన్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో కొనివ్వడం జరిగింది. కబడ్డీకి తన లైఫ్లో చాలా చాలా సేవలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి ప్రెసిడెంట్ మాకు ఉండడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక కబడ్డీ క్రీడాకారుడు మొత్తం డెప్త్గా కబడ్డీలో నిమగ్నమైపోయి షార్ప్గా అవ్వడానికి ఎంత టైం పడుతుంది? టైం లిమిట్ అనేది ఏంది ఉండదండి. ఎందుకంటే మీకున్న డిసిప్లైన్ మీకున్న డెడికేషన్ బట్టి మీరు కబడ్డీ మెళుకువలు నేర్చుకుంటారు. ఎందుకంటే ప్రతిరోజు కోచ్ అనేవాడు చెప్తూ ఉంటారు, మీకు ఈరోజు నేర్చుకున్న తర్వాత ఈరోజు జరిగిన మిస్టేక్స్ ఏంది, రేపు జరిగే ట్రైనింగ్లో ఆ మిస్టేక్స్ను ఓవర్కమ్ చేసి తర్వాత ముందుకెళ్తూ ఉంటే తొందరగా ప్లేయర్ ఎదిగే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు జూనియర్ నేషనల్స్లో కానీ సీనియర్ నేషనల్స్లో కానీ యూనివర్సిటీస్లో కానీ తన యొక్క పర్ఫార్మెన్స్ను మెరుగుపరుచుకుంటే ఉద్యోగ అవకాశాలతో పాటు అలాగే ప్రో కబడ్డీ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ప్లేయర్కైనా డైలీ ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం కూడా. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువ మంది కబడ్డీ ప్లేయర్స్ బయటకు వెళ్తుంటారు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తయారు కాలేకపోతున్నారు? అసలు రీజన్ ఏంటి? తెలంగాణ కబడ్డీ కూడా చాలామంది కబడ్డీ క్రీడాకారులు ఉన్నారండి. ఎందుకంటే అది కంపారిటివ్లీ మహారాష్ట్ర, తమిళనాడు వాళ్ళకంటే కొంచెం మన దగ్గర తక్కువగా ఉన్నప్పటికీ కూడా మన దగ్గర కూడా చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్లస్ గవర్నమెంట్ నుంచి కూడా ఎందుకంటే స్పోర్ట్స్ కోటలో 2% ఏదైతే స్పోర్ట్స్ కోట మనకి ఇచ్చారో దాన్ని కనుక కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తే బ్రహ్మాండమైన స్పోర్ట్స్మెన్స్ మనకు వస్తారు. ఎందుకంటే ఒక క్రీడాకారునికి ఫస్ట్ జాబ్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జాబ్ సెక్యూరిటీ కనుక లేకపోతే ఏ స్పోర్ట్ అయినా ఏ క్రీడాకారుడికైనా స్పోర్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపరు. ముఖ్యంగా ప్రో కబడ్డీ ప్లేయర్స్ కావచ్చు, నేషనల్స్ ఆడే కబడ్డీ ప్లేయర్స్ కావచ్చు, వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంది? సేమ్ డేట్స్ ఉంటాయా అసలు? డెఫినెట్లీ. ఎందుకంటే ప్రో కబడ్డీ ప్లేయర్ అనేది ఆకర్షణ నుంచి ఎందుకు రాదు, ఎందుకంటే నేషనల్స్ ఆడిన తర్వాతనే అక్కడ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు నేషనల్ టీంలోంచి ప్రో కబడ్డీ లీగ్లో తీసుకోవడం జరుగుతుంది. బట్ డైట్ అనేది కొంచెం ప్రో కబడ్డీలో డిఫరెంట్గా ఉంటుంది. 5-star రేంజ్లో అరేంజ్మెంట్స్ ఉంటాయి, ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ ఉంటాడు. నేషనల్లో వెళ్ళిందంటే మన ఇంటి దగ్గర దొరికే పాలు కానీ ఎగ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తింటూ ఉంటాం. బట్ ప్రో కబడ్డీలో ఒక ప్రొఫెషనల్ డైటిస్ట్ ఉంటాడు, మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి, ఎంత తినాలి, ఎంత వర్కౌట్ చేయాలి, పక్కా ప్లాన్తో ఉంటుందండి అది. మీ ఫిట్నెస్కి ఇప్పటికీ చాలా యంగ్గా కనిపిస్తూ ఉన్నారు, ఏంటి రీజన్స్ ఏమైనా చెప్తారా? డెఫినెట్లీ. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా ఒక కోచ్ అనేవాడు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. ఎందుకంటే మనం ఫిట్గా లేకపోతే మన ప్లేయర్ కూడా ఫిట్గా ఉండడు. కాబట్టి డెఫినెట్లీ మనము అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళే బదులు అట్లీస్ట్ మీరు గ్రౌండ్కు మార్నింగ్ లేదంటే ఈవినింగ్ ఒక పూట అయినా గ్రౌండ్కి వెళ్తే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. స్పెషల్గా మీరు హెల్దీగా ఉంటారు. హెల్దీ మైండ్ ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది మనకి. మీరు గతంలో జైపూర్ పింక్ ప్యాంథర్స్ కోచ్గా పనిచేసినప్పుడు అమితాబ్ బచ్చన్కి, అభిషేక్ బచ్చన్కి మీకు ఎట్లా వాళ్ళతో మీరు చేశారు, ఎట్లా అనిపించింది వాళ్ళతో మీకు? నాకే కాదండి, అమితాబ్ బచ్చన్ కలవడం అనేది ప్రతి ఇండియన్కి ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. నేను యాజ్ ఎ స్పోర్ట్స్మెన్ ఉన్నప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ గేమ్ జరిగింది 2002లో. అప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. చీఫ్ గెస్ట్గా ఓపెన్ సెరమనీకి ఐశ్వర్యరాయ్తో పాటు అమితాబ్ బచ్చన్ గారు కూడా వచ్చారు. అప్పుడు నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి కబడ్డీ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను. సో ఇదే గచ్చిబౌలి స్టేడియంలో అప్పుడు నేను యాజ్ ఎ ప్లేయర్గా ఈ మెయిన్ స్టేడియంలో వాళ్ళని ఒక్కసారి చూద్దామని తహతాలు ఆడాను. బట్ భగవంతుడు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి టీమ్కే కోచ్గా కావడం అనేది ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పాను. ఫస్ట్ టైం తనను కలిసినప్పుడు నాకు గూస్ బంప్స్ అనేది రేజ్ అయ్యనేది ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తిని కలవడము, వాళ్ళ టీంతో 2 ఇయర్స్ పనిచేయడం అనేది విచ్ ఇస్ వెరీ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు నాకు. మీరు కబడ్డీ ఆడే సమయంలో గతంలో అంటే నార్మల్గా కబడ్డీ ప్లేయర్స్కి ఇంజురీస్ ఇవన్నీ కామన్, మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? ఈ బాడీ కాంటాక్ట్ గేమ్లో ఇంజురీస్ అనేది చాలా చాలా కామన్. ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్ స్ట్రగుల్ ఉంటుంది, 1 vs 7 ఆడుతూ ఉంటారు, బాడీ వెయిట్స్ పైన ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి. నీ ఇంజురీస్ కానీ షోల్డర్ ఇంజురీస్ కానీ, షోల్డర్ డిస్లొకేట్ అనేది నాకు జరిగింది. బట్ ఆఫ్టర్ 45 డేస్ ఇమీడియట్లీ నేను రికవర్ కావడం జరిగింది. ఇట్స్ అ కామన్ థింగ్ ఎనీ స్పోర్ట్, వెదర్ ఇట్ ఈస్ క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్స్, ఏ స్పోర్ట్ అయినా సరే, బట్ మీ విల్ పవర్ అనేది స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్లీ కంబ్యాక్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. కానీ తెలంగాణలో నగరాలకే పరిమితమైన కబడ్డీ, గ్రామాలలో అది అత్యధికంగా లేదు, ఎందుకు అంత తగ్గిపోవడానికి కారణాలు ఏంటి? అసలు యువకులు కూడా కబడ్డీ అంటే దాన్ని దృష్టి పెట్టలేకపోతున్నారు. బేసికల్గా గవర్నమెంట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ మన ఊరు మన క్రీడా ప్రాంగణం అనే కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ప్రతి ఊర్లో క్రీడా ప్రాంగణాలు పునరుద్ధరించబడుతున్నాయి. ఎందుకంటే క్రీడల పట్ల మక్కువ చూపిస్తే దేశంతో పాటు తన ఊరితో పాటు తన రాష్ట్రంతో పాటు ముందుకెళ్తూ ఉంటుంది, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి స్పోర్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్తో పాటు మీకు ఏంటంటే
మానసిక స్థైర్యాన్ని నింపుతోంది ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎదుర్కొనే సత్తా స్పోర్ట్స్ మెన్ లో ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లే ఆస్కారం ఉంటుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ ఉంటాయి ఏమైనా రూల్స్ ఉంటాయా గవర్నమెంట్ నుంచి మీకు గవర్నమెంట్స్ రూల్స్ అనేది ఏం లేదండి స్పోర్ట్స్ కోటాలో 2% అనేది రీసెంట్ గా టిఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ప్రతి జాబ్ లో కూడా 2% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనం ఉన్న క్రీడాకారులకు ఎక్కడ కూడా ఖాళీగా ఉండరు ప్రతి ఈవెంట్ లో వాళ్ళు ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఇంకా చాలా మంది ఎక్కువగా స్పోర్ట్స్ పట్ల మక్కువ చూపి స్పోర్ట్స్ నేర్చుకునే ఆస్కారం కూడా ఉంటుంది రీసెంట్ గా మనం నిక జరిని చూసుకున్నాం వరల్డ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సో తెలంగాణ అనేది స్పోర్టింగ్ ఈవెంట్ లో మంచి రైజింగ్ స్టాండ్ లో ఉంది పివి సింధు తో పాటు సైనా నెహ్వాల్ తో పాటు అలాగే నికస్ జరిన్ చాలా మంది స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు కాబట్టి స్పోర్ట్స్ అనేది ఇప్పుడిప్పుడే హైదరాబాద్ కు ఒక స్పోర్ట్స్ హబ్ గా మారబోతుంది అండ్ రీసెంట్ గా నేను న్యూస్ లో చదవడం జరిగింది ఒక రీసెంట్ స్పోర్ట్స్ పాలసీ తెలంగాణ గవర్నమెంట్ తీసుకురాబోతుంది సో హర్యానా లేకపోతే పంజాబ్ లేకపోతే మహారాష్ట్ర లాంటి స్పోర్ట్స్ పాలసీ కనుక మన స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఒలింపిక్ స్టాండర్డ్ ఉన్న స్పోర్ట్స్ మెన్స్ చాలా మంది వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది మనకి ఒక సంగారెడ్డి జిల్లాకి చెందిన తెలుగు వ్యక్తిగా మీరు ఇండియా కోచ్ వరకు వచ్చారు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మీ అనుభవాలు ఎట్లా అనిపించిన మీకు అంత పెద్ద స్థాయిని అధిరోహించారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కబడ్డీ స్టార్ట్ చేసినప్పుడు అండి ఒక ఉద్యోగం కోసమే ఆటను మొదలు పెట్టాను దాని తర్వాత అంచెలంచెలుగా ఉద్యోగం దొరికిన తర్వాత నా మ్యారేజ్ కావడం జరిగింది మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా వైఫ్ రాధిక రెడ్డి తను కూడా స్టార్ స్పోర్ట్స్లో ఎక్స్పర్ట్ కామెంటరీ చేస్తూ ఉంది తనది మీరు ఇండియా ఎందుకు ఆడకూడదు మీరు కూడా ఇండియా ఆడాలి చాలామంది ఆడుతున్నప్పుడు మీరెందుకు ఆడకూడదు సో అలాంటి సిచ్యువేషన్లో నాకు ఆలోచన వచ్చింది ఓకే ఉద్యోగం అయితే వచ్చింది ఇప్పుడు ఇండియాకి ఆడాలి ఇండియాకి ఆడాలంటే ఏం చేయాలి సో అలా ఇండియాకు కూడా ఆడడం జరిగింది ఫస్ట్ టైం మలేషియా ఏషియన్ ఛాంపియన్షిప్లో 2003లో నేను వెళ్ళడం జరిగింది తర్వాత ఇన్ఛాన్ వెళ్ళడం జరిగింది తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వెళ్ళడం జరిగింది సో ఇండియా కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సో అక్కడ అయిన తర్వాత కోచింగ్ ప్లేయింగ్ కెరియర్లో ప్లేయర్ది కొంచెం సర్టన్ పీరియడ్ ఉంటుంది ఒక 10 ఇయర్స్ ఒక 15 ఇయర్స్ వరకు ఆడిన తర్వాత ఏం చేయాలనేప్పుడు మా కోచ్ అయినటువంటి ఈ ప్రసాదరావు గారు ప్లేయింగ్ కెరియర్ ఫినిష్ అయింది కాబట్టి వై డోంట్ యు కమ్ ఇన్ టు ద యాజ్ ఎ కోచ్ అన్నాడు అప్పుడే తను నాకు ఫస్ట్ టైం అవకాశం ఇవ్వడం జరిగింది యాజ్ ఎ కొరియన్ టీమ్ కోచ్గా ప్లేయింగ్ కెరియర్ నుంచి కోచింగ్ కెరియర్కి కన్వర్ట్ కావడం జరిగింది ఇప్పుడు మీకు అంటే ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా ఆల్మోస్ట్ ఇండియా కోచ్ అంటే పెద్ద ఇది కానీ ఇంకేమన్నా ఉన్నాయా మీకు ఇంకేమన్నా కావాలనిపిస్తుంది అంటే స్పెషల్లీ నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే మనం కూడా కబడ్డీ ప్లేయర్ నాలాంటి కబడ్డీ ప్లేయర్ చాలామంది టాలెంటెడ్ ప్లేయర్లు గచ్చిబౌలిలో కానీ సరూర్ నగర్ స్టేడియంలో కానీ వివిధ జిల్లాలో కానీ చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక మంచి సరైన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇస్తే నాకంటే బ్రహ్మాండమైన ప్లేయర్ తయారయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం కూడా మన గవర్నమెంట్తో పాటు మీరు కూడా కబడ్డీకి ఎంకరేజ్ చేయండి కబడ్డీకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఎందుకంటే మీకు రీసెంట్గా ఇప్పుడు అక్టోబర్ 7కి ప్రో కబడ్డీ లీగ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి కబడ్డీకి ఉన్న క్రేజ్ మీకు తెలుసు సో కబడ్డీ క్రీడాకారులు కావాలంటే కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయాలి మంచి మన దగ్గర చాలామంది కోచెస్ కూడా ఉన్నారు వీలైతే మీరు ఎక్కడైనా సరే ట్రైనింగ్ తీసుకోవచ్చు లేదంటే నన్ను అయినా సంప్రదించవచ్చు నేనైనా ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను సో కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాను హైదరాబాద్లో త్వరలో సో అక్కడ కనుక వస్తే డెఫినెట్లీ నాకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటాను నేను మీ డైట్స్ ఎలా ఉంటాయి మార్నింగ్ లేవగానే జిమ్ చేస్తారా లేదంటే గ్రౌండ్ ఇలాంటివి డైలీ షెడ్యూల్ ఎట్లా ఉంటాయి మార్నింగ్ అనేది మనకు జనరల్గా ఏంటంటే జనరల్ వార్మింగ్ అప్ ఉంటుంది ఎవ్రీ డే జిమ్ అనేది ఉండదు ఆల్టర్నేట్ డే జిమ్ చేస్తూ ఉంటాం తర్వాత రన్నింగ్ ఉంటుంది మినిమం 5 to 6 కిలోమీటర్స్ ఎవ్రీడే రన్ చేయాల్సి ఉంటుంది తర్వాత వెయిట్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది స్ప్రింట్స్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి దాని ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది సో ఎవ్రీ వీక్ ఒక వారంలో 7 రోజులు మాత్రమే ఖచ్చితంగా 6 రోజులు తన బాడీ కోసం తన గేమ్ కోసం కష్టపడాల్సి ఉంటుంది క్రికెట్ తర్వాత వరల్డ్ వైడ్గా పేరున్నది కబడ్డీ ఈ కబడ్డీని మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని క్రీడా సంఘాలు దీన్ని అరుదుగా తీసుకొని డబ్బులు దోచుకునే పనిలో ఉన్నాయని కొంచెం సమాచారం ఉంది ఏం చెప్తారు దీని మీద నా దగ్గర అయితే అలాంటి సమాచారం ఏం లేదు బట్ ఇట్లాంటి ఇంతవరకు అయితే మా కబడ్డీలో డబ్బులు దోచుకునే సంస్కృతి ఇంతవరకు నేను చూడలేదు బట్ అదైతే నేను మీతో యాక్సెప్ట్ చేయను బట్ కబడ్డీ కోసం ఎవరైతే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళకున్న స్తోమత మేరకు వాళ్ళ కబడ్డీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం చాలా చాలా కష్టపడుతున్నారు బట్ ఎవరైనా సరే తన గేమ్ బతుకుంటే మనం బతుకుంటాం గేమే లేకపోతే మేమందరం ఉండం మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా కాదు ఎందుకంటే కబడ్డీ బతుకుంటే మనం బతుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కబడ్డీ ఎదుగుదల కోసం కృషి చేయాలి కబడ్డీ ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మనవంతు సహకారం అందరూ అందించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వారిని మీరు నేషనల్ గేమ్స్ స్థాయి వరకు ఆడించే అంత పెద్ద ప్లేయర్స్ ఉన్నారా మన తెలంగాణలో తయారు చేస్తారా మీరు డెఫినెట్లీ అండి ఇండియా అనేది పెద్ద బ్రహ్మ పదార్థం ఏం కాదు ఎందుకంటే కష్టపడితే సాధించలేని అనేది అసలు ఏది ఉండదు మీకు సొంతంగా ఫస్ట్ ఇంట్రెస్ట్ డెడికేషన్ ఫోకస్ అనేది ఉండాలి నేను ఇండియాకి ఆడాలి ఇండియాకి ఆడిన తర్వాత ఇండియా గోల్డ్ మెడల్ తేవాలని ఒక పట్టుదల ఉంటే ఆటోమేటిక్గా సాధించగలరు ఎందుకంటే
పట్టుదల లేనిది ఏదైనా మనం సాధించలేం కాబట్టి పట్టుదల కృషి ఉంటే ఖచ్చితంగా సాధిస్తారు ముఖ్యంగా కబడ్డీలో నేషనల్స్ కావచ్చు ఇవి ఆడాలంటే కొన్ని పైరవీలు ఇవన్నీ జరుగుతాంట నిజమేనా అంటే రికమెండేషన్స్ ఇవి ఏమన్నా నడుసా ఇందులో రికమెండేషన్స్ ఏముండే సపోజ్ మీరు సపోజ్ బాగా ఆడుతున్నారు తెలిసిన వాళ్ళతే మా వాడు బాగా ఆడుతున్నాడు కొంచెం చూడండి అని చెప్తారు కానీ అంతే బాగా కానీ ఏమి ఆడని వాడిని తీసుకెళ్తే వాడు ఆట అక్కడ కనబడుతుంది అందరూ టెలివిజన్లో చూస్తారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉండవు కంపల్సరీ తనకు వచ్చి ఉండాలి ఎంతో కొంత పర్ఫార్మెన్స్ చేసుంటేనే తప్ప తన నేషనల్ టీం సెలెక్ట్ కాలేడు ప్రో కబడ్డీకి నేషనల్స్కి తేడా ఏంటి ఈ రెండిట్లో ఏది పెద్ద ఎక్కువ నేషనల్స్ ఎక్కువ ప్రో కబడ్డీ ఎక్కువ నా దృష్టిలో ఎందుకంటే నేషనల్స్ తర్వాతనే ప్రో కబడ్డీ ఎందుకంటే నేషనల్స్ లో మీరు బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాతనే ప్రో కబడ్డీలోకి ఎంట్రీ ఉంటుంది ఒకవేళ కనుక నేషనల్స్ మీరు ఆడలేకపోతే ప్రో కబడ్డీ వాళ్ళు చూసే ఆస్కారం కూడా ఉండదు ఏ ఫ్రాంచైజీ ఓనర్ కానీ ఏ కోచ్ కానీ మిమ్మల్ని పరీక్షించడు బట్ ప్రో కబడ్డీ అనేది కబడ్డీ స్టాండర్డ్ చాలా చాలా పైకి తీసుకెళ్ళింది దాన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు నేషనల్ అండ్ ప్రో కబడ్డీ అనేది రెండు జోడెడ్ల బండితో సమానం రెండు కలిసికట్టుగా పనిచేస్తేనే కబడ్డీ అనేది ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది సో రెండు తన తన స్టాండర్డ్లో బ్రహ్మాండమైన రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత అన్డౌటెడ్లీ మా లైఫ్ స్టైల్ కూడా బ్రహ్మాండంగా మారింది కబడ్డీ ద్వారా నేను ఈ స్థాయికి రావడం జరిగింది నాలాంటి కబడ్డీ ప్లేయర్ చాలామంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఎప్పుడైనా సరే కబడ్డీకి సంబంధించిన ఏ విషయంలోనైనా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నన్ను సంప్రదించొచ్చు నాకు తెలిసిన విద్యను మీకు డెఫినెట్లీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను సంప్రదించండి కబడ్డీకి ఇంకా మంచి చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి కబడ్డీని ఆడండి రానున్న తరంలో కబడ్డీ ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా కబడ్డీని ఆడండి స్పోర్ట్ని ఎంజాయ్ చేయండి కబడ్డీని సపోర్ట్ చేయండి